అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఫ్రై రెసిపీస్లో చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే ఇదివరకు చాలా రెసిపీస్ చేశాను, కొన్ని లింక్స్ ఇస్తాను. ఇవాళైతే ఒక మంచి స్పెషల్ కందగడ్డ ఫ్రై రెసిపీ చేసి చూపించబోతున్నాను, చూడండి. సో కందగడ్డ ఇట్లా ఉంటుంది. అయితే దీంట్లో కొన్ని టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వాలన్నమాట. నేను అది ఏంటని నేను రెసిపీ లోపల చెప్తాను మీకు. సో ఇప్పుడు కందగడ్డ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కందగడ్డ కట్ చేసేటప్పుడు మనకి వేళ్ళు, మన చేతులన్నీ కొంచెం దురద పడుతుంది. సో అది అవాయిడ్ చేస్తానికి లైట్గా నూనె పూసుకుని మీరు కట్ చేసుకుంటే మీకు అంత దురద రాదన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. ఇక్కడ చూడండి, స్లైసెస్ అని కొంచెం బాగా థిక్గా ఉన్నాయి. మరీ సన్నగా కట్ చేయొద్దు, కొంచెం స్లైసెస్ ఇట్లా పెద్దదిగా కొంచెం థిక్గా ఉంటే మనకి ఫ్రై బాగుంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ నేను బాగా డైల్యూటెడ్ మజ్జిగ పెట్టుకున్నాను. జస్ట్ ఒక 2 టీ స్పూన్లు పెరుగులో ఎక్కువ నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకుంటే మీకు ఇట్లా మజ్జిగ వస్తుంది. దీంట్లో నేను ఈ ముక్కలు వేయబోతున్నాను. మజ్జిగలో వేస్తే ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు ఆ దురద ఉండదు. సో ఈ పీసెస్ని జస్ట్ నేను మజ్జిగలో వేయబోతున్నాను. సో ఇట్లా ముక్కలన్నీ మజ్జిగలో వేసిన తర్వాత ఒకసారి బాగా కడిగేయాలి. దీంట్లో నానబెట్టక్కర్లా, జస్ట్ కడిగితే చాలు. మజ్జిగ బాగా పలుచగా ఉండాలి, జస్ట్ నీళ్ళులాగానే ఉండాలి. సో ముక్కలన్నీ మజ్జిగలోంచి తీసేసి మనం బౌల్కి మార్చేసుకుందాం. నెక్స్ట్ మనం కందగడ్డని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక పాట్లో నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు ఇది కూడా వేస్తున్నాను. ఈ కంద ముక్కల్ని మెల్లిగా ఈ నీళ్ళలో వేసుకోవాలి. సో వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఫ్లేమ్ హైలో పెట్టి ఒక 5 నిమిషాలు ఈ ముక్కల్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ముక్కలు ఉడికినాయో లేవో చూద్దాం. చూడండి, సాఫ్ట్గా ఉంది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని స్ట్రెయిన్ చేసి పెట్టేస్తున్నా. సో ముక్కల్ని ఇప్పుడు కంప్లీట్గా మనం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మన కందగడ్డ ముక్కలకి మసాలా రెడీ చేసుకోవాలి. మంచి ఒక వైట్ బౌల్ తీసుకొని దీంట్లో నేను 3 టీ స్పూన్ల బీపిండి వేస్తున్నాను. బీపిండి వేస్తే మీకు మంచి ఒక క్రంచీ ఎక్స్టీరియర్, మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట, క్రిస్పీగా ఉంటుంది. అందుకనే కొంచెం బీపిండి వేసుకోవాలి. దీంట్లో నెక్స్ట్ నేను 1/2 టీ స్పూన్ పసుపు, ఇది పచ్చికారం ఇది ఫస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం అది కూడా వేస్తున్నాను. మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 3 టీ స్పూన్లు, సోంపు పొడి 1 టీ స్పూన్, నేను ఇంట్లోనే ఈ పొడి పట్టి పెట్టాను, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఇట్లా 1 స్పూన్ తీసుకోండి, ఫుల్గా తీసుకొని అది వేసుకోవచ్చు. కంద ముక్కలు ఎక్కువగా తీసుకుంటే దాని తగ్గట్టు మీరు మసాలాస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుతున్నాను, సగం నిమ్మ చెక్క తీసుకుని పిండుతున్నాను. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను లైట్గా నీళ్లు పోసి మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకోండి, మనకి మసాలా బాగా ముక్కల మీద కోట్ అవ్వాలన్నమాట. సో మీకు ఎంత నీళ్లు కావాలో అంతవరకు నీళ్లు పోసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు. మన మసాలా రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని ఉడకబెట్టిన ముక్కలన్నీ మసాలాలో వేసి బాగా కోట్ చేసి పెట్టాలి. పీస్ వేసిన వెంటనే చూడండి ఇట్లా బాగా కోట్ చేసేయాలి రెండు పక్కల.
సో ఈ ముక్కలు చూడండి ఇట్లా బాగా కంప్లీట్గా కోట్ చేసేయాలన్నమాట. కోట్ చేసిన తర్వాత ఈ బౌల్లోనే ఇట్లానే ఉంచేసేయాలి. ఒక 10 నిమిషాలు ఈ ముక్కలన్నీ మ్యారినేట్ అవ్వాలి. సో ముక్కలని ఒక్కొక్కటి తీసి బాగా కోట్ చేసేయబోతున్నాను. ఉడకపెట్టిన కంద ముక్కలన్నీ ఇట్లా మసాలాలో బాగా కోట్ చేసి పెట్టేశాను. ఇది ఒక 10 నిమిషాలు ఈ మసాలాలో మ్యారినేట్ అవ్వాలి. సో ఇవాళ నేను ఇట్లా తవాలో ఫ్రై చేయబోతున్నాను. మీ దగ్గర ఏం ప్యాన్ కానీ ఏ తవా ఇంట్లో యూస్ చేస్తున్నారో అది మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు తవాలో జస్ట్ నూనె పోసుకుందాం. ఫస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను. ఇట్లా పోసేసి కొంచెం ఇట్లా బాగా స్ప్రెడ్ చేసేయాలి. నూనె లైట్గా వేడెక్కిన తర్వాత మనం పీసెస్ని మెల్లిగా తవా మీద పెట్టుకుందాం. ఫ్లేమ్ని మీడియం లోనే పెట్టండి. సో ఒక పక్క ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి మనం తిప్పుకుందాం. ఇది ఒక 2-3 మినిట్స్ అవుతుంది. సో ఒక 2-3 నిమిషాల తర్వాత జస్ట్ చెక్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను నాకు తిప్పుతానికి స్పూన్స్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను వాడుతున్నాను. మీకు ఏది కన్వీనియంటో అది మీరు యూస్ చేసుకోవచ్చు. చూడండి పైన ఒక మంచి రిచ్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఈ సైడ్ కూడా ఆ కలర్ వచ్చిన వెంటనే ఒక 3 మినిట్స్ తర్వాత మనం తీసేయచ్చు. సో ఒక 3 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసిన పీసెస్ అన్ని తీసేయచ్చు. అసలు చూడండి అంత బ్యూటిఫుల్గా కోట్ అయిందో, ఒక మంచి రిచ్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో కంద పీసెస్ అన్నీ నేను ఫ్రై చేసేసాను. ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఫ్రై చేసిన వెంటనే నేను ఇప్పుడు తీసేయబోతున్నాను. కందగడ్డ ఫ్రై బ్రహ్మాండంగా రెడీ అయింది. ఇక్కడ చూడండి ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పాలి కదా. మరి ఈ కందగడ్డ ఫ్రై మీరు చారన్నం కానీ సాంబార్ అన్నం పెరుగు అన్నానికి అన్నిటికి చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇది ఫ్రెష్గా కొని ఇంట్లో ట్రై చేస్తే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తా. చూడండి అసలు పర్ఫెక్ట్గా కోట్ అయింది. అద్దరిందండి, భలే రుచిగా ఉంది. నేను మొత్తం తినేసి మీకు చెప్తా. చాలా చాలా బాగుంది. అసలు ఆ ముక్కలకంత ఆ మసాలా పట్టి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే నేను చెప్పలేను. సో ఈ వీడియోలో నేను చూపించిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే మీకు కూడా అది పర్ఫెక్ట్గా వస్తుంది. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ shop.homecookingshow.in.